అమ్మా, నాన్న ఫోన్ ఏంటి బిజీ వస్తుంది? ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా? ఏంటి హాఫ్ అన్ అవర్ నుండా? ఏ సిమ్ము? యూనర్ అని కొత్తగా తీసుకున్నారా? నమస్కారం, నా పేరు అవినాష్. మీరు వింటోంది డాబా కథలు. అసలు అన్లిమిటెడ్ అనే పదాన్ని ఈ ప్రపంచంలో యూరినార్ వాడు వాడినట్టు ఎవ్వరూ వాడుండరు. మరి జియో వాడికి ఇస్తావు? ఏదో ఎలివేషన్ కోసం చెప్పాను సార్, రెడీగా ఉంటారు రిసెప్షన్ ఇవ్వడానికి. ఆర్సీ 198 అని ఒక ప్లాన్ ఉండేది, మధ్య తరగతి మెంటాలిటీని మైదా పిండి బిస్కెట్ బిస్కెట్. నిజంగా గుర్తుందా, 42,000 లోకల్ సెకండ్స్ అండ్ యూరినార్ టు యూరినార్ ఫ్రీ అనగానే మ్యాడ్ అయిపోయి కొన్నారు అందరూ. ఫోన్లో డ్యూయల్ సిమ్ అయితే ఒకటి ఫ్యాన్సీ నెంబరు అంటే షో ఆఫ్ చేయడానికి, ఇంకొకటి పక్క యూనర్ నెంబర్ ఉండేది. 7396 అనే నెంబర్ తో స్టార్ట్ అయితే చాలు, ఎరా యూనర్ అని ఇట్టే అడిగేసేవాళ్ళు. ఇప్పట్లో 630 అంటే జియో నెంబర్ అని చెప్తారు చూసారా, అప్పట్లో 7396 అలాగనమాట. ఒక టెలికామ్ నెట్వర్క్ నిజంగా హిట్ అవ్వాలంటే ఒక్క కపుల్స్ ని యూత్ ని టార్గెట్ చేస్తే చాలబ్బా, ఇంచక్క ఒక వెట్ క్లాత్ తీసి పడుకోవచ్చు. వాళ్లే కొంటారు, వాళ్లే ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్లే డాడీ చేత కొనిపిస్తారు, ఇంకా చుట్టుపక్కల పరిసరాల్లో కూడా వాళ్లే బ్రాండింగ్ ఇస్తారు. నీట్ గా డిన్నర్ చేసి రూమ్ లోకి వెళ్తే లేదా డాబా ఎక్కితే అమ్మ అరిచేదాకా బ్యాటింగ్ ఏ బ్యాటింగ్, కాలేజ్ బస్, లోకల్ ట్రైన్స్, ఇంకొక ప్లేస్ కాదు. ఏం మాట్లాడుకుంటారా అని సేపు అని అనిపించేది. పోన్లే 198 కి ఇంత మంచి ప్లాన్ ఇచ్చాడు కదా అని వాడికి లాయల్ గా ఉంటారంటే అది లేదు. కాలేజ్ లో క్యాంటీన్ కి వచ్చినంత ఫ్రీక్వెంట్ గా యూనర్ సిమ్ వాడి దగ్గరికి వెళ్ళి మంత్లీ 2 సిమ్లు మళ్ళీ రెన్యూ చేసి తీసుకోవడం, బ్యాలెన్స్ అయిపోయాక కొత్త సిమ్ కొనుక్కోవడం. ఘోరం రా, ఘోరం అనిపించేది నాకు నిజంగా. కానీ ఏమాట కామాటే, ఎంత బ్యాటింగ్ క్యాపబిలిటీ ఉన్నా అక్కడ సిగ్నల్ మాత్రం ఒక్కొక్కసారి దారుణంగా ఉండేది. ఒకసారి హాల్లో వచ్చిన సిగ్నల్ కిచెన్ లో వచ్చేది కాదు, నిజంగా ఒక చోటే ఉండి సిగ్నల్ కోసం మాట్లాడే సిచ్యువేషన్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు పక్కగా. అండ్ ఎస్పెషల్గా 90s కిడ్స్ కి ఇది ఎందుకంత ఫేవరెట్ అంటే, సైకిల్ తొక్కే టైంలో డొకోమో ప్లాస్టిక్ సిమ్ కార్డ్ కనుక వాళ్ళు కీచెన్ గా వాడుంటే, బైక్ కొనే టైంకి యూనార్ సిమ్ కార్డ్ స్లాట్ కీచెన్ గా వాడుంటారు. ఎస్, మా డాడీ అయితే యూనార్ నెంబర్ లో 9 సిరీస్ నెంబర్లు ఇస్తున్నారు అనగానే వెంటనే మా ముగ్గురికి 3 నెంబర్లు కొన్నారు. ఇప్పటికీ మా ముగ్గురిది ఫోన్ నెంబర్ లో 9059 కామన్. చూసారా, ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా చెప్పాను, 4 గంటలే కదా, పర్లేదు. నెట్వర్క్ మార్చినా ఎందుకో ఆ నెంబర్ మాత్రం అలాగే ఉంది. కరెక్ట్ గా నేను నెట్వర్క్ మారాకే యూనార్ టెలినార్ అయింది మెల్లక. అండ్ ఎయిర్టెల్ ఏదో ప్లాన్ కూడా సెట్ చేసుకున్నాడు, సిగ్నల్స్ కూడా బాగా స్ట్రాంగ్ చేశాడు. ఇప్పటికీ మమ్మీకి రీఛార్జ్ చేయాలంటే నేను ఎయిర్టెల్ రీఛార్జ్ చేయించాలి ఆ నెంబర్ కి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, చాలా మంది యూనార్ పాకిస్తాన్ కంపెనీ అనుకుంటారు కానీ యాక్చువల్ ఇట్స్ అ నార్వే కంపెనీ. కానీ ఏమాట కామాటే, మీరు గమనించారా ప్రతి 10 ఇయర్స్ కి ఒకసారి టెలికామ్ ఇండస్ట్రీలో అప్పుడు డొకోమో గానీ ఇప్పుడు యూనార్ గానీ ఏదో ఒక నెట్వర్క్ ఒక ట్రెండ్ ని ఒక క్రేజ్ ని తీసుకొస్తుంది. సో అప్పుడున్న యూత్ కి ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక మంచి నాస్టాల్జియా ఫ్యాక్టర్ గా మారిపోతుంది అనమాట. నిజంగా ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి అరే మీరు జియో అని అనగానే జియోనా అని ఒక్కసారిగా నోరు తెరిచి మరీ మాట్లాడతారు కదా. సో అలా 90s కిడ్స్ కి డొకోమో యూనార్ ఎప్పుడు స్పెషల్ ప్లేస్ లోనే ఉంటుంది. సో అది యూనార్ ముచ్చట్లు. మరి మీ బ్యాచ్ లో ఎవరు ఆ పులిహరీష్? తను కొండవే కాకుండా ఇంకొకళ్ళకు కూడా కొని మిడ్ నైట్ రాత్రి ఉదయించే సూర్యుడు ఎవరు కింద కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. అండ్ ఆ ఫ్రెండ్ ని కూడా మెన్షన్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాయ్ బిస్కెట్ ని ఫాలో అవుతుండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ హరే అభి.